ఈ విలువైన సమాచారాన్ని అందిస్తున్న మెట్ ప్లస్ వన్ టీవీని ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని కోరుకుంటున్నాను వినికిడి లోపాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ మిషన్ తో చెక్ పెట్టవచ్చా ఈ కాకులైర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఈఎన్టి సర్జరీస్ అండి ఇస్ వెరీ హై రిస్క్ సర్జరీ ఆ పేషెంట్ తల్లిదండ్రులు కూర్చోబెట్టి మేము కౌన్సిలింగ్ ఇస్తాం ఇలా ఈ సర్జరీ చేయబోతున్నాం ఎందుకంటే ఇది చిన్న వయసులో చేసే సర్జరీ ఈ చిన్న వయసులో చేసే సర్జరీ చెవి లోపల సిస్టమ్ ఎలా డెవలప్ అయింది చెవిలోపల కర్ణబేర్ ఎలా ఉంది చెవిలోపల బోన్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇట్ ఇస్ అ కంప్లీట్ బోన్ బోన్ అంతా మొత్తం ఓపెన్ చేసి బోన్ బోన్ లో ఇది ఫిట్ చేయాలి చెవి ఎముకలో ఇది ఫిట్ చేయాలి వెనక భాగం నుంచి చెవి వెనక భాగం నుంచి సో మొత్తం ఆ బోన్ శాతం ఆ బోన్ ఎలా ఉంది ఆ నరాల పనితీరు ఎలా ఉంది ఆ అంతకు ముందు కాకులర్ ఇంప్లాంట్ సర్జరీ చేసే ముందరే పిల్లలకి హీరింగ్ ఎయిడ్ పెట్టించడం ఆ తల్లిదండ్రులకి హీరింగ్ ఎయిడ్ మెయింటైన్ చేయమని చెప్పడం ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం ముఖ్యంగా పేరెంటల్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ తల్లిదండ్రులకి చాలా మంది చాలా సైకలాజికల్ గా డిప్రెషన్కి వెళ్ళి పిల్లల విషయంలో ఇంకా చాలా బాధపడతారు వాళ్ళకి సైకలాజికల్ గా మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ దాంతోపాటు ఆ పిల్లలకి సిటీ స్కాన్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ టెంపరల్ బోన్ ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేసి ఆ బోన్ బోన్ ఎలా థిక్నెస్ ఎలా ఉంది బోన్ హెల్దీగా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుని ఆడియాలజిస్ట్ ఒక ఇట్ ఈస్ అ టీం వర్క్ అండి ఇది ఒక ఏంటి కాదు ఆడియాలజీ వాళ్ళు కూడా ఈ టెస్ట్లన్నీ చేసి లోపల ఆ నరం ఎంత శక్తిగా ఉంది ఆ సర్జరీకి ఆ నరం ఎంత రెస్పాండ్ అవుతుంది ఆ చెవిలో కూడా మూడు భాగాలు ఉంటాయి బయట భాగం మధ్య భాగం లోపల భాగం ఈ సర్జరీ అనేది చెవి లోపల భాగానికి సంబంధించిన దాన్ని ఎన్నర్ ఇయర్ అంటారు ఇంగ్లీష్ లో ఎన్నర్ ఇయర్ మిడిల్ ఇయర్ ఎక్స్టర్నల్ ఈ ఎన్నర్ ఇయర్ లోనే మెయిన్ సర్జరీ ప్లే ఈ సర్జరీ అంతా ఎన్నర్ ఇయర్ భాగానికి సంబంధించింది ఈ కాక్లేర్ ఇంప్లాంట్ మిషన్ కూడా ఆ ఎన్నర్ ఇయర్ కి ఫిట్ చేస్తాం ఆ ఎలరీ ఈ ఎలక్ట్రోడ్స్ అని మిషన్ ద్వారా వచ్చి ఆ ఎన్నర్ ఇయర్ లో ఆ హెయిర్ సెల్స్ అని ఉంటాయి ఆ ఎన్నర్ ఇయర్ లో ఫిట్ చేసి ఆ ఎన్నర్ ఇయర్ పనితనం ఎలా ఉంది ఆ ఇన్నర్ ఇయర్ నుంచి ఒక నరం వస్తుంది అండి ఎనిమిదో నెంబర్ నరం అంటారు దాన్ని బ్రో కాక్లియర్ నరం అంటారు ఆ నరం పనితీరు ఎలా ఉంది ఇవన్నీ ఆ నరవ్ టెస్ట్ ఇవన్నీ చేసుకుని ఈ సర్జరీ అనేది ఎనస్థిషియా వాళ్ళ సపోర్ట్తో తో జనరల్ ఎనస్తా ద్వారా మొత్తం వెనకాల చెవి భాగంలో మొత్తం బోన్ అంతా ఓపెన్ చేసి ఆ ఆ మిషన్ లోపల భాగం ఫిట్ చేసి ఆ లోపల భాగం ఫిట్ చేసిన తర్వాత ఆ మిషన్ మొత్తం లోపల బోన్ లోపల డ్రిల్లింగ్ చేసి ఆ మిషన్ లోపల ఫిట్ చేసి స్కిన్తో మొత్తం ఆ మిషన్ అంతా క్లోజ్ చేసి దానికి ఒక ఎక్స్టర్నల్ భాగం ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది బయట ఉంటుంది దానికి మనం ప్రాసెసింగ్ యూనిట్ అనేది పెడతాం ఆ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఆ ఆ బాబో పాప ఆ వినికిడి అనేది ఆ ఎక్స్టర్నల్ హీరింగ్ ఎయిడ్స్ ద్వారా ఆ వినికిడి అనేది ఆ మిషన్ ద్వారా ఆ ఇన్నర్ చెవిలో ఇన్నర్ ఇయర్లోకి వెళ్ళి అక్కడి నుంచి నరం ద్వారా బ్రెయిన్లో హీరింగ్ సెంటర్ అని ఉంటుందండి అక్కడికి స్ప్రెడ్ అవుతుంది దాని ద్వారా వాళ్ళు వెనక వినగలరు